బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ అటు కర్ణాటక ఇటు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఈ రేవ్ పార్టీలో సినీతారలు, బుల్లితెర నటులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, క్రికెట్ బుకీలు ఇలా పెద్ద పెద్ద వారు పాల్గొన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ నిర్వాహకుడు గోపాల్రెడ్డి నెల్లూరుకు చెందిన వ్యక్తి అని, అతను మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బంధువంటూ మాజీ మంత్రి సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సైతం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆరోపించడం, అక్కడ దొరికిన కారు కూడా కాకానిదేనంటూ పేర్కొనడం ఇప్పుడు ఏపీలోనూ సంచలనంగా మారింది. వాసు అనే యువకుడి బర్త్డే సందర్భంగా ఈ నెల 19వ తేదీన బెంగళూరు శివారుల్లో సన్రైజ్ టు సన్సెట్ విక్టరీ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించారు. ఇందులో రాజకీయ ప్రముఖులెవరూ పాల్గొనకపోయినా టాలీవుడ్ కు చెందిన ఓ నటితో పాటు సుమారు 100 మంది ప్రముఖులు రేవ్ పార్టీలో ఎంజాయ్ చేసినట్లు సాక్షాత్తు బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ ప్రకటించి పలు అనుమానాలకు తెరదింపారు. ఈ వ్యవహారంలో బెంగళూరు పోలీసులు బర్త్డే బాయ్ వాసుపై 154 సీఆర్పీసీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లో ఇటువంటి పార్టీలపై నిషేధం ఉండడంతో వారు బెంగళూరును ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ పార్టీలో హీరో శ్రీకాంత్, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, నటి హేమ పేర్లు వచ్చాయి. అయితే శ్రీకాంత్, జానీ మాస్టర్లు హైదరాబాద్ లోనే ఉన్నట్లు వీడియోలు విడుదల చేసి తమకు ఈ పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. నటి హేమ సైతం ఓ వీడియోను విడుదల చేసిన తర్వాత ఆమె బెంగళూరు పోలీస్ స్టేషన్లో ఉన్నట్లు పోలీసులే ఓ ఫోటోను విడుదల చేసి సంచలనం రేకెత్తించారు. ఓ ప్రముఖ వ్యాపారవేత్తకు చెందిన ఫామ్ హౌస్ లో ఈ పార్టీ జరిగిందని అంటున్నా ఆ వ్యాపారవేత్త మంత్రి కాకానికి చెందిన వ్యక్తని, కారుకు కాకాని ఎమ్మెల్యే స్టిక్కర్ ఉందని, ఆయన కనుసన్నల్లోనే ఈ పార్టీ జరిగినట్లు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దీనిపై కాకాని సైతం ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లో స్పందించారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఆ రేవ్ పార్టీతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. అవసరమైతే తన బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేందుకు సిద్ధమని పేర్కొన్నారు. అక్కడ దొరికిన కారుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. మొత్తానికి ఈ రేవ్ పార్టీ వ్యవహారం అటు కర్ణాటక నుంచి, తెలంగాణ రాష్ట్రాల నుంచి బాలీవుడ్ వరకు వెళ్లి తిరిగి తిరిగి మన నెల్లూరులో కలకలం రేపడం విశేషం. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనో స్పీట్, ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.